తదుపరి శక్తిపీఠం మనకి ఎక్కువగా కనిపిస్తుంది ప్రయాగ శక్తిపీఠం గురించి మాధవేశ్వరిగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు ఆ శక్తిపీఠం గురించి అక్కడ ప్రయాగ రాజు అంటాం ప్రయాగలో అమ్మవారు మాధవేశ్వరి రూపంలో అక్కడ అమ్మవారిని కొలుస్తూ ఉంటాం సతీదేవి యొక్క వేళ్ళు పడిన ప్రదేశంగా అక్కడ మనం కొలుస్తూ ఉంటాం ఆ అష్టాదశ శక్తి పీఠాల్లో భాగంగా మాధవేశ్వరి అమ్మవారు సతీదేవి యొక్క వేళ్ళు పడిన ప్రదేశంగా అక్కడ గుర్తిస్తూ మనం వస్తూ ఉంటాం విశేషంగా ప్రయాగలో మనం త్రివేణి సంగమం ఉంటుంది అక్కడ ఎక్కడ చూసినా ఇంతకుముందు చెప్పుకున్న ప్రతి చోట కూడా నదిలో పక్కనే ఒక అమ్మవారు వెలిసి ఉంటారు ఉంటుంది ఎక్కడైతే నది పక్కన అమ్మవారు ఉంటుందో జీవనది పక్కన అక్కడ ఇంకా ఇంకా అంటే నదీ స్నానము దైవ దర్శనము రెండూ కూడా విశేషమే నదీ స్నానం చేస్తే మనం చేసుకున్న పాపాలన్నీ కూడా హరిస్తాయి అంటాం గంగా గంగేతి యోబృయాత్ యోజనా శతైరపి ముచ్యతే సర్వ విష్ణులోకం సగచ్చతి అని మన శాస్త్రం చెప్తుంది మనం నదీ స్నానం చేసేప్పుడు ఈ శ్లోకం చెప్తూ ఉంటాం గంగా గంగేతి యోబ్రుయాత్ గంగా 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 ఆ మంత్రం చెప్తేనే చాలు యోజనానాం శతైరపి వేల మైళ్ళ దూరంలో ఉన్నా సరే వందల మైళ్ళ దూరంలో ఉన్నా సరే ఆ మాట చెప్తేనే చాలు గంగా స్నాన ఫలితం వస్తుంది అంటాం ముచ్చతే సర్వ మనం చేసుకున్న తెలిసి తెలియక ఏవైనా పాపాలు చేసుకుంటే ఆ పాపాలన్నింటి నుంచి కూడా ముక్తుడై విష్ణులోకానికి వెళ్తాడు అని చెప్తారు అలాంటిది గంగా స్నానం చేసి నదీ స్నానం చేసి అమ్మవారిని దర్శిస్తే ఇంకా ఇంత విశేష ఫలితం ఉంటుంది అలాంటిది త్రివేణి సంగమం మూడు ఆ నదులు సంగమమైన చోటే ఈ ప్రయాగరాజ్ ఆ ప్రయాగలో స్నానం చేసి అమ్మవారిని దర్శిస్తే మన పాపాలన్నీ కూడా హరిస్తాయని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అట్లానే పాపాలన్నీ కూడా హరించి మనకి ఉత్తమమైన మార్గాన్ని అమ్మవారు మనకి ఆశీర్వదిస్తూ ఉంటుంది గురుగారు ఇక్కడ అమ్మవారు అంటే మనకి విగ్రహ విగ్రహ రూపంలో కనిపించదు అంటూ ఉంటారు కరెక్ట్ అను విగ్రహ రూపంలో ఉండదు ఇక్కడ అమ్మవారు అంటూ మాధవేశ్వరి రూపంలో ఉన్న ప్రయాగలో మనం విశేషంగా ఇంకొక ఇంకొక విశేషాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ కుంభమేళా అని జరుగుతూ ఉంటుంది ఆ త్రివేణి సంగమంలో అమ్మవారి సన్నిధిలో ఈ కుంభమేళలో మనం ఏవైతే కోరికలు కోరుకుంటామో అవన్నీ కూడా ఒకసారి కుంభమేళలో స్నానం చేస్తే మన కోరికలన్నీ అట్టే తీరుతాయని కూడా మనం ప్రతీతి వింటూ ఉంటాం కూడా అది అమ్మవారి సన్నిధిలో జరిగే ఈ ప్రయాగ కుంభమేళ అని మనం పిలుస్తూ ఉంటాం